హాయ్ ఫ్రెండ్స్, మేము హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్తున్నాం. అదేంటి వైజాగ్ అంటూ ఆటోలో వెళ్తున్నాం అనుకుంటున్నారా? మేము బస్ మిస్ అయ్యామండి. అది ఎందుకంటే వారం క్రితం అక్షయకి చెవులియాను పట్టీలు తీసుకుందామని చెప్పేసి ముకుంద్ర జ్యువెలరీ కూకట్పల్లికి అయితే వెళ్ళాము. కాకపోతే అక్కడ అక్షయకి పట్టీలు తీసుకున్నాం కానీ చెవులి అయితే సెట్ అవ్వలేదు. తనకి తీసుకుందామని వెళ్ళి నేను తీసుకున్నాను. ఆ చెవులి బయలుదేరే ముందు పెట్టుకుందామని చూస్తే అది కొంచెం వంకరగా ఉంది, అది రిటర్న్ ఇచ్చేయాలి. 1 వీక్ అయ్యింది అప్పటికే. 1 వీక్ లోపు తీసుకొచ్చి ఇవ్వండి, ఏదైనా ప్రాబ్లం ఉంటే అన్నారు. అందుకని చెప్పేసి వెళ్ళి మళ్ళీ అది ఇచ్చేసి వచ్చేసరికి బస్ మిస్ అయ్యింది. మళ్ళీ మేము అక్కడ నుంచి ఆటో మాట్లాడుకొని ఉప్పల దాకా వెళ్ళాము. ఉప్పలకి వెళ్ళేసరికి బస్ అయితే ఉంది. అక్కడ నుంచి బస్ ఎక్కి వెళ్ళాము. మేము వైజాగ్ వెళ్ళేసరికి మార్నింగ్ 11 అయ్యింది. మా వాళ్ళు చూడండి, తెల్లారింది కదా, చూసుకుంటే అన్ని ఆటలాడుకుంటున్నారు. ఫస్ట్ సింహాచలం వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని వద్దాం అనుకున్నాము. కానీ మాకు అసలు వైజాగ్లో ఎక్కడ ఏది ఉంది ఏంటి అన్నది అయితే మాకేమీ తెలియదు. అయితే ఒక అన్నయ్య మా వారికి తెలుసు, ఫోన్ చేసాం. కాల్ చేసి అడిగితే నేను సింహాచలంలో నేను ఉండేది, వచ్చి ఫ్రెష్ అయ్యాలండి, నేను బైక్ ఇస్తానంటే నిజంగా దేవుడు మాకు కరుణించాడు అనుకోవడమే వెళ్ళాము. వెళ్ళి ఫ్రెష్ అయ్యి టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇదిగోండి చూపించేదే టెంపుల్కి వెళ్ళే రూటు. ఇక్కడ నుంచి రైట్ సైడ్ అయితే భక్తులు నడక మార్గంలో వెళ్ళాలనుకునే వాళ్ళ కోసం స్టెప్స్ ఉంటాయి. స్ట్రైట్కి వెళ్తే వెహికల్స్ వెళ్ళడానికి రూట్ ఉంటుంది. ఇదిగోండి మేమైతే బైక్ మీద వెళ్తున్నాము. అటు సైడ్ స్టెప్స్ ఉన్నాయి చూడండి, స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, అలా నడిచి వెళ్తారు. మేమైతే హైదరాబాద్లో బయలుదేరేటప్పుడు అసలు వైజాగ్ అంటే మనకు తెలియదు, అక్కడ వెహికల్స్కి అలాగే రూమ్కి ఎంత అవుతుందో ఏంటో అని చాలా టెన్షన్ పడ్డాం. కాకపోతే అన్నయ్య మా వారు ఇక్కడ హైదరాబాద్లో పరిచయం అంట, అంటే వాళ్ళు మా ఊరే రిలేటివ్సే అవుతారంట తర్వాత తెలిసింది. అన్నయ్య అయితే నేను ఇక్కడే ఉన్నాను, మీరేం టెన్షన్ పడకండి అని చెప్పేసి మాకు షెల్టర్ కూడా ఇచ్చారు. నిజంగా అన్నయ్య మాక్ష చూడండి ఎంత అలా చేస్తుంది. నా బండి తోలుతున్నామంటే నేను బండి తోలుతున్నా. మా వారు ఫైనాన్స్లో చేస్తారు, కార్ లోన్స్ ఇప్పిస్తారని చెప్పాను కదా, తనకైతే కాల్స్ వస్తూనే ఉన్నాయి. నేనేమో పద్దాకే కాల్స్ ఎందుకంటే బయటకు వచ్చాకనే మాతో స్పెండ్ చేయొచ్చు కదా అని నేను, తానేమో అలా అంటే ఎలా, ఇప్పుడు కాల్స్ మాట్లాడి ఫైల్స్ చేస్తేనే కదా 1 రూపాయి వచ్చేదని చెప్పేసి తాను అది మా కోసమే అనుకోండి, కాకపోతే పద్దాకే మాట్లాడిన ప్రాబ్లం అవుతుంది కదా అని చెప్పేసి నేను, తనేమో బ్లూటూత్ పెట్టుకొని మాట్లాడింది మాట్లాడుతూనే ఉన్నారు. తర్వాత నేనేమో సైలెంట్లో పెట్టేసేయండి, టెంపుల్కి వెళ్ళాక కూడా ఎందుకంటే పెట్టేశారు. ఇదిగోండి లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇదంతా రిటర్న్ వచ్చేటప్పుడు చూపిస్తాను. పైనుంచి చూస్తుంటే ఇళ్ళన్నీ చిన్న చిన్నగా కనిపిస్తాయి, ఎందుకంటే కొండ మీద కదా ఉన్నది. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది లొకేషను. మీరు ఎవరైనా వైజాగ్ వెళ్తే ఫస్ట్ అయితే టెంపుల్ని చూసి అంటే టెంపుల్కి వెళ్ళి దర్శనం అయితే చేసుకోండి. ఎందుకంటే ఫస్ట్ మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఫస్ట్ ఆ భగవంతుడిని దర్శనం చేసుకుంటే మనం ఏది అనుకున్నా మంచి జరిగిద్ది అన్నది నా నమ్మకము. మీరు కూడా వెళ్తే బాగుంటుంది. మేమైతే అనుకోకుండా వెళ్ళాము, అసలు సడన్గా టికెట్లు బుక్ చేశారు వెళ్దామన్నారు వెళ్ళాము. మళ్ళీ నా బర్త్డే ఉంది, బర్త్డే కూడా బీచ్లోనే ఎక్కడో కట్ చేద్దాం అనుకుంటే అది కూడా కుదరలేదు. టెంపుల్ కిందే కేక్ కట్ చేసాము, తర్వాత అన్నవరం వెళ్ళాము, అరకు అవన్నీ చూసాం. అసలు మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే మంచిగా అంటే మంచిగా జర్నీ సాగింది. అందుకని టెంపుల్కి ఫస్ట్ వెళ్తే బాగుంటుందని నా ఉద్దేశము. ఇదిగోండి టెంపుల్ స్టెప్స్, ఇటు నుంచి వెళ్ళాలి. ఇదిగోండి ఎటు సైడ్ వెళ్తే ఏముంటుంది అన్నది ఇక్కడ బోర్డు ఉంది. ఇది వచ్చేసి శివాలయము. నెక్స్ట్ అటు కనిపిస్తుంది కదా గోపురం, అవన్నీ అది మెయిన్ టెంపుల్ అన్నమాట. అటు సైడ్ వెళ్ళాలి, ఇక్కడ టికెట్ తీసుకొని ఇటు నుంచి వెళ్ళాలి. ఇటు రైట్ సైడ్ టికెట్లు తీసుకునే కౌంటర్ ఉంటుంది, అక్కడ నుంచి ఇటు వెళ్ళాలి. ఇది ఏమో మేము ఆ దర్శనం అయిపో ఫోన్లన్నీ అక్కడే పెట్టేసాము. పెట్టేసి దర్శనం చేసుకొని బయటకు వచ్చాక అక్కడ అన్నదానం కోసం అని చెప్పేసి మేము అదొక సెంటిమెంట్ అనమాట. అంటే మనం స్వయంగా పెట్టలేం కదా ఎక్కడికి వెళ్ళి, ఇట్లా అన్నదానం చేసే దగ్గరనే అమౌంట్ ఇస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఎంతో కొంత మనకున్నది 200-300 ఎంత అంటే అంత నేనైతే ఇస్తాను. నా పేరు మీద మా వారు అక్కడ ఎంత ఇచ్చారు మరి అది ఉండాలి, చూస్తాను రిసిప్ట్ చూసి పెడతాను. అప్పుడు ఫోన్ ఉండలేదు కాబట్టి వీడియో తీయలేదు, ఫోన్లన్నీ బయట పెట్టాం కాబట్టి. ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత ఇదంతా టెంపుల్ అవన్నీ అనమాట, గోపురం అవన్నీ చూపించాను కదా ఇందాక, అవన్నీ ఇట్లా బయటకు వచ్చేసిన తర్వాత ఇటు సైడ్ ఫొటోస్ అవన్నీ తీసుకుంటారు కదా అది లొకేషన్. ఇది కూడా టెంపుల్ చాలా అంటే చాలా బాగుంది. ఖచ్చితంగా మీరు వైజాగ్ వెళ్తే మాత్రం కంపల్సరీ వెళ్ళాల్సిందే అని చెప్పను, వెళ్ళి చూడండి.
చాలా అంటే చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా, చాలా మైండ్ అయితే ఎంత రిలాక్స్గా ఉందో. కాకపోతే మేము చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్ అన్నీ అయితే చూడలేదు, ఎందుకంటే మళ్ళీ మేము అక్కడ నుంచి బీచ్ వచ్చి అవన్నీ చూడాలి కదా, లేట్ అయిపోతుంది, మళ్ళీ కైలాసగిరి అవన్నీ వెళ్ళాలని చెప్పేసి మేము అక్కడ నుంచి ఇక ఇవన్నీ చూసుకుంటూ వచ్చేసాము. ఫొటోస్ అబ్బా కాలు అయితే ఫుల్ కాలుతున్నాయి, మళ్ళీ మధ్యాహ్నం అయ్యింది మేము వెళ్ళేసరికి. ఇది నక్షత్ర వనం, ఇవన్నీ చెట్లు బాగున్నాయి. సారీ దగ్గు వచ్చేసింది, కొంచెం కోల్డ్ చేసింది, ఏమనుకోమాకండి. చూడండి చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ నుంచి ఇవన్నీ చూసుకుంటా మాక్ష మావారు నేను ఫొటోస్ దిగకుండా వచ్చేసాము. ఇదిగోండి కింద అంటే ముందుకు వచ్చేసిన తర్వాత ఇక వెహికల్ అవన్నీ తీసుకుని వచ్చిన తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను అన్నమాట. మొత్తం చుట్టుపక్కల ఉన్నది ఇలా ఉంది, టెంపుల్ ఇందాక చూపించాను కదా అదే టెంపుల్ అన్నమాట. ఇదంతా బాగుంది. ఇంతకీ అక్కడ ప్రసాదం ఎలా ఉందో చెప్పలేదు కదా, చాలా అంటే చాలా బాగుంది. ఇందాక చూపిస్తా అని చెప్పాను కదా, పైనుంచి చూపిస్తే ఇల్లులు చిన్న చిన్నగా ఉంటాయని చూడండి ఎంత చిన్నగా ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుంది లొకేషను. ఆ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న అంటారు కదండి, చెప్పాను కదా మాకు తోచింది మేము ఇచ్చామని చెప్పేసి. ఇదిగోండి ఇదే రిసిప్ట్ చూడండి,